హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు మన ఫుడ్ అండ్ ఫార్మ్ ఛానల్లో ఆంధ్ర స్టైల్లో రొయ్యల వేపుడు చేస్తున్నాం దీనికి ఏమేం మసాలాలు కావాలో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండి ఇవి 35 కిలో రొయ్యలండి అంటే తెల్ల రొయ్యలు అన్నమాట వీటిని బాగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కుందాం నీళ్ళతో బాగా కడుక్కున్న తర్వాత ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి మరొకసారి బాగా కడుక్కోవాలి ఈ పసుపు ఉప్పు నిమ్మకాయ రసం వేసి బాగా కడుక్కోవడం వల్ల నీ సువాసన అనేది మొత్తం పోతుంది ఉప్పు పసుపు కారం ఈ మూడు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ముందుగా నూనె వేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నూనెలో వేసుకుందాం ఇలా ఈ రొయ్యల్ని నూనెలో వేసి బాగా కలుపుకుందాం మనం దీనికి నీళ్లు పోయవసరం లేదండి ఎందుకంటే ఈ రొయ్యల్లో నుంచి నీరు బయటికి వస్తుంది ఆ నీరంతా బాగా ఇంకిపోయే వరకు మనం అట్లా ఇట్లా కలుపుకుందాం 80% వరకు రొయ్యలు ఇందులోనే వేగిపోతాయి చూసారండి నీరు మొత్తం రొయ్యలో నుంచి బయటకు వచ్చేసింది ఈ నీరు మొత్తం ఇంకిపోయే వరకు అటు ఇటు కలుపుకోవాలి మూత మాత్రమే ఇక పెట్టకూడదు నీరంతా ఇంకిపోయింది ఇక తీసి పక్కన పెట్టుకుందాం ఇదే కుండలో మళ్ళీ నూనె పోసుకుందాం ముందుగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు 60-70% వరకు వేగితే చాలు పూర్తిగా వేగన అవసరం లేదు ఉల్లిపాయలు బాగా తొందరగా వేగడానికి కాస్తంత ఉప్పు వేసి కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా కలుపుకొని 2-3 నిమిషాల సేపు అలా వదిలేద్దాం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడేసి బాగా కలుపుకుందాం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మూడు వేసి రొయ్యల్ని బాగా కలుపుకుందాం ముందుగానే 80% వేగినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు వేగన అవసరం లేదు మసాలా అంతా రొయ్యలకు పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకుందాం
మనం ముందుగానే ఉప్పు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం గరం మసాలా ఈ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం ఏ ఫ్రైలో అయినా సరే గరం మసాలా లాస్ట్లో వేసి కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆ అయిపోయిందండి మన రొయ్యల వేపుడు చూస్తున్నారుగా ఎలా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని చూస్తుంటేనే నాకు ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తుంది అందుకే దీన్ని ఇప్పుడు దింపేసి వేడివేడి అన్నంలో వేసుకుని తిని టేస్ట్ చేసి చెప్తాను మంచి టేస్ట్ వచ్చిందండి అన్ని కరెక్ట్గా సరిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా నేను వేసిన మసాలాలు వేసిన విధంగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది మీ అభిప్రాయాలను మా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో కలుద్దామండి బై